ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైనటువంటి నవరాత్రులను పూర్తి చేసుకున్నాం కదా ఈరోజు విజయదశమి ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం చేత మీరందరూ పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ప్రార్థన చేసుకుంటూ ఈరోజు విజయదశమి ఈరోజు సాయంకాలము ఎనిమిది గంటల లోపల మనమందరము కూడా శమీ పూజ అనేది చేసుకోవాలి అంటే శమీ వృక్షాన్ని తెచ్చుకొని చక్కగా లక్ష్మీదేవి స్వరూపంగా కొలిచి పూజించాలి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మూడు చోట్ల ముగ్గు వేయాలి ఆ ముగ్గు ఎలా వేయాలి ఎటువంటి ముగ్గును వేయాలి ఎటువంటి ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీదేవి విజయదశమి రోజు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శమీ వృక్షాన్ని పూజించాలి షమీ వృక్షము అంటే జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు అంటే విరాట్ మహారాజు ఇంటికి మారు రూపాలతో వెళ్తారు కదా ధర్మరాజు కంకుబట్టుగా భీమసేనుడు వల్లలునిగా అర్జునుడు బృహన్నలగా నకుల సహదేవులు తామగ్రంథి తంత్రిపాలులుగా ఆ ద్రౌపదీదేవి మాలిని అనే పేరుతో సైరంధ్రిగా విరాట్ కొలువుకు వెళతారు కదా అప్పుడు వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా చక్కగా ఈ శమీ వృక్షం పైన భద్రపరిచి వెళ్తారు ఈ విషయము పంచమవేదమైన మహాభారతంలో ఉంటుంది వేరే ఎన్నో చెట్లు ఉన్నాయి కదా చింత చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి వేరే చెట్ల పైన పెట్టవచ్చు కదా షమీ వృక్షం మీద ఎందుకు పెట్టారంటే ఇది మహాపవిత్రమైనటువంటి వృక్షము తులసి చెట్టు బిల్వ వృక్షము వేపాకు చెట్టు రావి చెట్టు ఇవన్నీ ఎలా అయితే దైవశక్తి కలిగి ఉంటాయో ఈ షమీ వృక్షం కూడా దైవశక్తి కలిగి ఉంటుంది అందుకే ధర్మరాజు మహాజ్ఞాని ఆయన పరమ భక్తుడు ఆయనకు తెలియనటువంటి శాస్త్రాలు కానీ పురాణాలు కానీ లేవు ధర్మరాజు ఎందుకు ఆ షమీ వృక్షం పైన ఆయుధాలు పెట్టాడంటే ఆ ఆయుధాలకు ఒక దైవీకమైనటువంటి శక్తి లభించాలని అంతేకాదు ఆ ఆయుధాలు పెట్టేటప్పుడు ఆయన ఒక శాసనం చేస్తాడు మని నరునకు ధర్మనందనునకు తప్ప వరులకు భయంకర వృగములట్లు సర్పములట్లు పిచాచములట్లు కనిపించుగాక అని చెప్తాడన్నమాట అంటే నేను అర్జునుడు తప్ప మరి ఎవరైనా వచ్చి ఆయుధాలను ముట్టుకున్నట్లయితే భయంకరమైన సర్పాలు మాదిరి పిచాచుల మాదిరి కనిపించాలి అని చెప్పి శాసనం చేస్తాడు అప్పుడు భీమసేనుడు ధర్మరాజును అడుగుతాడు అన్నమాట అన్నయ్య ఎందుకు నువ్వు అర్జునుడు ముట్టుకుంటే మాత్రం అవి బాణాలుగా ఉండాలి మేమెవరైనా ముట్టుకుంటే పాములు అయిపోవాలా భ దెయ్యాలు అయిపోవాలా అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు నాయన నీకు కోపం ఎక్కువ కోపం వచ్చినా ఆకలి వచ్చినా నువ్వు తట్టుకోలేవు ఎవరి మీద అయినా కోపం వస్తే యదా నా గద అని శత్రుగాతకి అనే నీ గదను తీసుకొని వెళితే నీవే భీముడు అని అందరూ గుర్తుపడతారు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది నాయన అందుకే అలా చెప్పాను అని భీమసేనుణ్ణి శాంతింభజేస్తాడన్నమాట ఎందుకు ధర్మరాజు షమి వృక్షం మీదే ఆయుధాలు పెట్టాడు చూడండి ఈ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత విజయదశమి రోజు అర్జునుడు ఆయుధాలను తీసుకోవడానికి వెళతాడు అంటే ఉత్తర గుగ్రహణం చేస్తారు కదా కౌరవులు అప్పుడు అప్పుడు అర్జునుడు ఆ వృక్షానికి నమస్కారం చేసి ఆయుధాన్ని తీసుకొని వెళతాడు అర్జునుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని మొత్తము ఓడిస్తాడనమాట కృప కృపాశ్వత్మాది వీరుల్ని జయిస్తాడు అర్జునుడికి అంత శక్తి ఎలా వచ్చిందంటే విజయదశమి రోజు ఈ శమీ వృక్షానికి నమస్కారం చేసి మనసులోనే అర్జునుడు ఆ శమీ వృక్షాన్ని పూజించాడు కాబట్టి మనం కూడా ఈ విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజించిన శమీ వృక్షాన్ని దర్శించిన శమీ వృక్షాన్ని ముట్టుకున్నా కూడా మనకు అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది మన అన్ని దరిద్ర బాధలు దూరమై లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి కుదిరితే ఈరోజు దగ్గరలో ఎక్కడైనా మీకు షమీ వృక్షం దొరికితే ఈ పూల మొక్కలు అమ్మేటువంటి షాపులు ఉంటాయి కదా అక్కడ అమ్ముతూ ఉంటారు మహా అయితే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలకు ఒక చెట్టు ఇస్తారు ఆ చెట్టును తెచ్చుకొని చక్కగా పూజించుకోండి చెట్టు దొరకకపోతే దగ్గరలో ఎక్కడైనా చెట్టు ఉంటే ఒక చిన్న కొమ్మను మాత్రం తెచ్చుకొని తులసి మొక్క ఉంటుంది కదా అంటే బృందావనం అందులోనే ఈ కొమ్మను కుచ్చి దానికి మీరు పూజ చేసుకోవచ్చు మరీ తీసుకోరమ్మన్నారు కదా అని చెప్పేసి ఆ చెట్టు మొత్తం విరిచేయకండి అలా ఈరోజు చెట్టును మొత్తం విరిచేయకూడదు నమస్కారం చేసుకొని అమ్మ నిన్ను పూజించుకోవడానికి ఒక శాఖను ఒక కొమ్మను తీసుకుంటున్నాను అమ్మ లక్ష్మి నన్ను రక్షించు అని చెప్పి అప్పుడు మాత్రం ఒక చిన్న కొమ్మను తీసుకొని వచ్చి పూజ చేసుకొనవచ్చును కొంతమంది బయట దేశంలో ఉన్నటువంటి వాళ్ళు టౌన్లలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు దొరకదు కదా ఈ షమీ వృక్షము దొరకలేదు శమీ వృక్షం కొమ్మ దొరకలేదు టౌన్లో అమ్ముతూ ఉంటారు అక్కడ దొరకలేదంటే తులసి చెట్టునైనా కూడా మీరు లక్ష్మీ స్వరూపంగా భావించి ఈరోజు సాయంకాలం తప్పకుండా పూజ చేసుకోవాలి అంటే నైంటీ పర్సెంటు మీరు ఈ షమీ వృక్షాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కుదరలేదంటే ఒక టెన్ పర్సెంట్ తులసి చెట్టునైనా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే తులసి చెట్టు అంటే సామాన్యం కాదు సకల దేవతలు తులసి చెట్టులో ఉంటారని మీకు ఎన్నోసార్లు నేను చెప్పాను ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ వేదశ్చ తులసీం త్వం నమామ్యహం తులసి చెట్టు వేర్లలో సర్వ తీర్థాలు ఉంటాయి గంగా యమున నర్మదా సింధు కావేరి మొదలైన అన్ని తీర్థాలు ఉంటాయి మధ్యే సర్వదేవత తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు ఉంటారు ఎదాగ్రే సర్వ వేదశ్చ తులసి యొక్క శాఖల్లో సకల వేదాలు సకల వృక్షాలు చరాచర బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి మీకు క్షమీ వృక్షం దొరకకపోతే తులసి చెట్టునైనా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు పూజ చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా ఇంటి దగ్గర మూడు చోట్ల ముగ్గు వేయాలి ముగ్గు పిండితో కాదు బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఆ బియ్యం పిండిలోకి కాస్త పసుపు వేసుకొని ఒకటో ముగ్గు మందిరం ముందర వేయాలి అష్టదళ పద్మము ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి అష్టదళ పద్మము చాలా రకాలుగా వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు కానీ పురాణాల ప్రకారము అరుంధతి అనసూయ లోపముద్ర వాళ్ళందరూ కూడా ఈ పైన చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా ముగ్గు వేసేవాళ్ళు మొదటి ముగ్గు మందిరం అంటే దేవుడి గది ముందర వేయాలి ఆ తర్వాత రెండో ముగ్గు సింహద్వారం దగ్గర వేయాలి లక్ష్మీదేవికి అష్టదళ పద్మం ముగ్గు అంటే చాలా ప్రీతికరము అమ్మవారు ఈరోజు ఏ ఇంటి ముందరైతే అష్టదళ పద్మం ముగ్గు వేసి ఉంటారో ఆ ఇంట్లోకి నడిచి వస్తాను అని చెప్పి మనకు కొన్ని ప్రాచీన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు అదేవిధంగా మూడవ ముగ్గు ఎక్కడ వేయాలంటే తులసి చెట్టు ముందర వేసి దానిపైన ఈ శమీ వృక్షాన్ని పెట్టాలి వృక్షం కుదరకపోయినా ఆ యొక్క తులసి మొక్కనైనా పెట్టుకోవచ్చు ఆ ముగ్గుపైన శమీ వృక్షము తులసి చెట్టు పెట్టడానికి కాకపోతే కనీసం ముగ్గైనా వేసుకొని దాని మీద ఒక పుష్పాన్ని పెట్టుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటే తప్పకుండా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక శమీ వృక్షానికి ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకోండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతహే ఆ తర్వాత గారిని తరుచుకోండి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఆ తర్వాత ఆచమనం చేయండి మీకు తెలుసు కదా ఓం కేశవాయ స్వహ మాధవాయ స్వహ నారాయణాయ స్వహ గోవిందాయ నమ అని ఆచమనం చేసి మూడు సార్లు చక్కగా అక్షతలు తీసుకొని వెనక్కి వేసేయండి ఉత్తిష్టంతో భూతపిచాచాహి అతే భూమి వారకాహ ఏతేషమ బ్రహ్మకర్మ సమానభేద్ ఈ మంత్రం రాకపోతే ఓం అని చెప్పి మీరు అక్షంతలో వెనక్కి వేసేసి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత శమీ శ్లోకాన్ని చెప్పుకోవాలన్నమాట ఇది మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఓం శ్రీ శమీ లక్ష్మీదేవై నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ ఆవాహయామి కొన్ని అక్షతల్ని సమర్పించండి ఓం శ్రీ షమీలక్ష్మీదేవియ నమ ఆసనం సమర్పయామి కొన్ని అక్షతల్ని సమర్పించండి ఓం శ్రీ శమీలక్ష్మీదేవియ నమ పాదయోహద్యం పాద్యం పాద్యం సమర్పయామి ఆ మొక్కకు కొన్ని నీళ్లు పోయండి ఓం శ్రీ శమీలక్ష్మీదేవ్యయ నమ హస్తయోహ అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి ఆ మొక్కకు ఇంకొన్ని నీళ్ళు పోయండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ ఆచమనం సమర్పయామి ఇంకొన్ని నీళ్లు పోయండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ స్నానం సమర్పయామి ఇంకొన్ని నీళ్లు సమర్పించండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ వస్త్రయుగ్మం సమర్పయామి కొన్ని అక్షతల్ని వేయండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ యజ్ఞోపవీతం సమర్పయామి మరి కొన్ని అక్షతల్ని వేయండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ గంధం సమర్పయామి చక్కగా ఆ చెట్టుకు మీరు గంధం బొట్లు పెట్టండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ పుష్పాణి సమర్పయామి కొన్ని పూలను ఆ చెట్టుకు మీరు సమర్పించండి ఓం శ్రీ షమీ లక్ష్మీదేవియనమ ధూపమాగ్రాపయామి రెండు అగరవత్తులు వెలిగించుకొని పూజ చేయండి ఓం శ్రీ షమీ లక్ష్మీదేవియనమ దీపం దర్శయామి చక్కగా చెట్టు కటువైపు ఇటువైపు రెండు ప్రమిదల్లో చక్కగా నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఓం శ్రీ షమీ లక్ష్మీదేవియనమ నైవేద్యం సమర్పయామి అరటిపళ్ళు కానీ ఖర్జూరం కానీ పాయసం కానీ కలకండ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది నైవేద్యం పెట్టండి ఓం శ్రీ షమీ లక్ష్మీదేవియనమ తాంబూలం సమర్పయామి చక్కగా ఆకులు ఒక్కలు కాస్త సున్నం సమర్పించండి ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి చేయండి ఓం శ్రీ షమీలక్ష్మీదేవియ నమ మంత్రపుష్పం సమర్పయామి కొన్ని పూలు అక్షతల్ని సమర్పించండి ఓం శ్రీ షమీలక్ష్మీదేవియ నమ నమస్కారం సమర్పయామి చక్కగా నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఓం శ్రీ శమీ లక్ష్మీదేవియ నమ యథాశక్తి షోడశోపచార పూజాం సమర్పయామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు హరి ఓం స్వస్తి అని చక్కగా నమస్కారం చేసుకొని మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోండి ఓం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే ఈ లక్ష్మీ అష్టకం చదువుకోవడం చాలా మంచిది మీకు షమీవృక్షం దొరకకపోతే తులసి చెట్టునే శమీవృక్షంగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు ఆ తులసి చెట్టునే మీరు వృక్షంగా భావించి ఈ పూజనే తులసి చెట్టుకి చేయండి ఇలా చేయడం ద్వారా తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మీ అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ లోకాసమస్తాసు నోభవంతు స్వస్తి